Hello friends, once again welcome to my YouTube channel. Manam SEO classes ni telugulo chustunnam. Mana intavaraku 5 SEO classes chusam. Okay, mee aa 5 SEO classes gurinchi meeku raavalante meer na channel lo vachi na channel ni subscribe cheskodam valla meeku na latest updates kuda meeku kanapadtayi. Okay, alage ee channel lone nenu meeku playlist create chesanu. Aa playlist lo meeku anni SEO classes untayi. Okay, please na channel ni subscribe cheskondi. Ippudu nenu మనం సిక్స్త్ క్లాస్లో అసలు ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అసలు ఏంటి ఆన్ పేజ్ ఎస్సీఓ? మనం ఎస్సీఓ ఎందుకు యూజ్ చేస్తామండి? మనకు మన వెబ్ పేజ్ని టాప్లో రావడానికి మనం ఎస్సీఓని యూజ్ చేస్తాము, అంతే కదండి. ఓకే, ఈ ఎస్సీఓ అనేది టూ పార్ట్స్ అండి. ఒకటేమో ఆన్ పేజ్ ఎస్సీఓ, రెండోదేమో ఆఫ్ పేజ్ ఎస్సీఓ. మనం ఈ క్లాస్లో ఆన్ పేజ్ ఎస్సీఓ గురించి ఇంట్రొడక్షన్ తెలుసుకుందామండి. అసలు ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే ఏంటి? ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక సైట్ ఉంది, ఆ సైట్లో వర్క్ చేయడమే ఆన్ పేజ్ ఎస్సీఓ. ఓకే, నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్లో ఏదో ఒక సైట్ తీసుకోండి, సంథింగ్ టాలీవుడ్ మిక్చర్. ఓకే, టాలీవుడ్ మిక్చర్. ఓకే, టాలీవుడ్ మిక్చర్ అని మనం ఒక సైట్ ఓపెన్ చేసామండి. ఈ సైట్లో ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే ఏం లేదండి. ఇక్కడ ఈ ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే ఇందులో మనం కంటెంట్ ఉంది కదండి, ఈ కంటెంట్ని ఆన్ పేజ్ ఎస్సీఓ అంటారు. అంటే ఒక సైట్లో వర్క్ చేయడాన్ని, అంటే ఒక సైట్లో కంటెంట్ పెట్టడాన్ని, ఆ సైట్కి టైటిల్ ఇవ్వడము, తర్వాత ఆ సైట్కి మెటా డిస్క్రిప్షన్ ఇవ్వడము, మెటా ట్యాగ్స్ ఇవ్వడము, తర్వాత ఆ సైట్ వెబ్ డిజైన్ చేయడము, ఇవన్నీ కూడా ఆన్ పేజ్ ఎస్సీఓ ఉంటుందండి. ఓకే, ఎస్సీఓలో ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది జస్ట్ 10% మాత్రమే ఉంటుంది. అంటే దీని వెయిటేజ్ అనేది 10% మాత్రమే ఉంటుంది ఎస్సీఓలో. ఓకే, ఈ ఆన్ పేజ్ ఎస్సీఓ వల్ల ఏమవుతుందంటే మన సైట్ని లుక్ వైజ్గా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, లుక్ వైజ్ బెటర్ ఇంప్రూవ్ చేయొచ్చు. తర్వాత మన సైట్కి అపియరెన్స్ బాగుండొచ్చు, అపియరెన్స్ బాగుండేలా చేయొచ్చు. ఓకే, ఈ ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది మెయిన్గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మన సైట్ని, మన సైట్లో కంటెంట్ని ఇన్వాల్వ్ చేయడానికి, తర్వాత మన సైట్ డెవలప్మెంట్ కోసం. ఓకే, మన సైట్ డెవలప్మెంట్ కోసం, దట్ మీన్స్ సైట్లో కంటెంట్ అప్డేట్ చేయడము, సైట్లో టైటిల్ ఇవ్వడము, ఏదైనా న్యూస్ పెడితే ఆ న్యూస్కి టైటిల్ ఇవ్వడము, మెటా ట్యాగ్స్ ఇవ్వడము, కీవర్డ్స్ ఇవ్వడము, ఓకే, మెటా డిస్క్రిప్షన్ ఇవ్వడము, అవన్నీ. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేస్తే ఇదంతా ఉంది కదండి, ఇదంతా కూడా ఆన్ పేజ్ ఎస్సీఓ అండి. ఓకే, ఇదంతా ఆన్ పేజ్ ఎస్సీఓ. ఇది ఎస్సీఓలో జస్ట్ 10% మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము ఈ ఆన్ పేజ్ ఎస్సీఓ తర్వాత ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఇంట్రడక్షన్ చూస్తాము. అది కంప్లీట్ అయిన తర్వాత మనము కంప్లీట్ ఆన్ పేజ్ ఎస్సీఓలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, అరౌండ్ 15-16 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నీ కూడా నేను మీకు నా ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫ్యూచర్ క్లాసెస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఎస్సీఓ క్లాసెస్ అన్నీ కూడా మీకు, ఎస్సీఓ క్లాసెస్ అన్నీ మీకు మెయిల్ వస్తాయి, మీకు తెలుస్తాయి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ. ఓకే, థ్యాంక్ యూ అండి.